ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియో ఇరిగేషన్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో అనమాట సో ఈ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏమేం ఉన్నాయి ఈ లేటెస్ట్ లాస్ట్ వన్ ఇయర్లో ఏమేమి జరిగింది ఈ రివర్ డిస్ప్యూట్స్ తెలంగాణలో ఏమేమి ఉన్నాయి చివరి డిఫరెంట్ రివర్ డిస్ప్యూట్స్ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం చూద్దాము సో ఇది మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ కాబోయే రాబోయే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మరియు మెయిన్స్ ఎగ్జామ్కి చాలా బెనిఫిట్ అవుతుంది అదేవిధంగా మనం వాటి యొక్క జోగ్రఫికల్ లొకేషన్స్ ప్రాజెక్ట్స్ యొక్క జోగ్రఫికల్ లొకేషన్స్ కూడా చూస్తాము ఇది జోగ్రఫీలో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మనం ఇన్ డీటెయిల్ ఇరిగేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇరిగేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం మొత్తం చూద్దాము సో అందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రివర్స్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నదులు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే వాటి మీదే చాలా యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది కట్టడం జరిగింది వాటి నుంచే వాటర్ అనేది మన అగ్రికల్చర్కి ఉపయోగించుకుంటున్నారు సో అది ఫస్ట్ మనం రివర్స్ తెలుసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వాటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేది మనం తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో నియర్లీ థర్టీ టు థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ద జిఎస్డిపి ఈజ్ కాంట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ సో ఇంత కాంట్రిబ్యూషన్ అనేది అగ్రికల్చర్ నుంచి అనేది మనకు వస్తుంది సో అది మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పీపుల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ద అగ్రికల్చర్ సో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు అగ్రికల్చర్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఇన్పుట్ ఏంటంటే వాటర్ సో వాటర్ అవైలబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాస్పరస్ అగ్రికల్చర్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్లో వర్షపాతం రైన్ ఫాల్ అనేది కన్సిస్టెంటే ఉండటం ఉండడం లేదు సో థౌజండ్ ఎయిటీన్ నైన్టీలో మనకు సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్లో మనకి డ్రాట్స్ అనేది వచ్చింది ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్స్లో ఫ్లడ్స్ ఉంది మళ్ళీ ఇయర్ వచ్చేసరికి నార్మల్ రైన్ఫాల్ సో ఒక్కోసారి ఎక్కువ వస్తుంది ఒక్కోసారి తక్కువ వస్తుంది సో ఈ వాటర్ని మనం రిజర్వాయర్స్లో డ్యామ్స్లో స్టోర్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ స్టోర్ చేసుకున్నప్పుడు మనం అగ్రికల్చర్కి ఇవ్వగలుగుతాము మరియు డ్రింకింగ్ వాటర్కి ప్రజలకి అనేది మనం అందించగలుగుతాం అనమాట సో అందుకని ఈ ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ అందుకని మనం ఒక ఎక్కువ వీలైనంత ఎక్కువ డ్యామ్స్ కట్టుకోవాలి కెనల్స్ కట్టాలి జనాలందరికీ మనం వాటర్ ఇవ్వగలుగుతాం అనమాట సో మనం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడాల్సిన దాంట్లో ఇంపార్టెంట్ రివర్స్ ఏమున్నాయని చూస్తే మనకి రెండు ఫస్ట్ శ్రీకాకుళం విజయనగరం దగ్గర రెండు ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి మనకు ఒకటి వచ్చేసరికి వంశధార ఇంకోటి నాగావల్లి సో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వంశధ్వార నాగావల్లి మీరు చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి మనం అది చూసుకోవాలన్నమాట అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ అనేది కడుతుంది సో దాని గురించి ఇన్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోవాలి నెక్స్ట్ మనకున్న ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ గోదావరి మరియు గోదావరి మీద కడుతున్న పోలవరం సో ఈ డ్యామ్ పోలవరం లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు ఒక్కసారి పోలవరం కన్స్ట్రక్షన్ కానీ అయిందంటే చాలా హెక్టార్స్ ఆఫ్ ద ఏరియా మనం వాటర్ ఇవ్వగలుగుతాము డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయగలుగుతాము కాబట్టి పోలవరం పోలవరం సంబంధించిన ఇష్యూస్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హైలీ డిస్ప్యూటెడ్ మనకి తెలంగాణతో ఎక్కువ డిస్ప్యూట్స్ ఉన్న రివర్ ఏదైనా ఉందంటే అది కృష్ణా రివర్ కాబట్టి కృష్ణా రివర్ గురించి మనకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది రీసెంట్గా జరిగిన నాగార్జున సాగర్ మీద తెలంగాణ ఆంధ్ర పోలీసుల మధ్య జరిగిన గొడవకు సంబంధించింది కూడా కృష్ణా రివర్ సంబంధించింది ఈ కృష్ణాలో వాటర్ షార్టేజ్ అనేది ఎక్స్పెషల్లీ మన్సూన్ తక్కువ ఉన్న పిర్యల్లో ఎక్కువ వస్తుంది సో దీని యొక్క మేనేజ్మెంట్ అనేది మోర్ కాన్ కాంప్లికేటెడ్ అవుతుంది సో కాబట్టి మనం కృష్ణా రివర్ గురించి అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ గురించి మనం ఇన్ డీటెయిల్స్ చూడాల్సిన అవసరం చాలా ఉంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి పెన్నా రివర్ సో రాయలసీమకి లైఫ్ లైన్ వాటర్ ఇచ్చి రాయలసీమలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో హిస్టారికల్గా ఎన్నో ఎంతోమంది ప్రజలకి వాటర్ సప్లై చేసిన రివర్ పెన్నా సో పెన్నా మీద ఉన్న ప్రాజెక్ట్స్ మనం చూద్దాము సో నెక్స్ట్ ఏంటంటే ఈ రాయలసీమకు వాటర్ ఇవ్వడం కోసము చాలా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ శ్రీశైలం డ్యామ్ నుంచి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సో వాటి గురించి డీటెయిల్స్ అనేది మనము ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆంధ్రాకి తెలంగాణకి మధ్య ఉన్న రివర్ వాటర్ డిస్ప్యూట్ ఎక్స్పెషల్లీ వన్ ద కృష్ణా రివర్ కృష్ణా రివర్ మీద ఉన్న డిస్ప్యూట్ సో అక్కడ ఏం జరిగింది అని చూసామంటే ఏం తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాక తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాక మన డిసెంబర్లో ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంటుందో ఆ నాగార్జున సాగర్కి ట్వంటీ సిక్స్ గేట్స్ ఇరవై ఆరు గేట్స్ అనేవి ఉంటాయి ఈ ఇరవై ఆరు గేట్స్ ఇది కరెక్ట్గా ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటుంది అందులో పదమూడు గేట్స్ మన దగ్గర ఉంటాయి పదమూడు గేట్స్ తెలంగాణ ఉంటుంది టోటల్ డ్యామ్ని మేనేజ్ చేస్తే తెలంగాణ వాళ్ళు సో టోటల్ డ్యామ్ని మేనేజ్ చేస్తే తెలంగాణ వాళ్ళు సో ఇది మనకి నచ్చలేదు మనకు నచ్చక మన ఏరియాలో ఉన్న థర్టీన్ గేట్స్ మన ఏరియాలో ఉన్న థర్టీన్ గేట్స్ మన పోలీసు వాళ్ళు బ్యారికేడ్ పెట్టడం జరిగింది అటువైపు తెలంగాణ వాళ్ళు మేనేజ్ చేయకుండా ఆ గేట్స్ని మనకు నచ్చినట్టు ఓపెన్ చేసుకోవడానికి మనం బ్యారికేడ్స్ పెట్టి దాన్ని ఆక్యుపై చేయడం జరిగింది సో ఎందుకు ఆక్యుపై చేయాల్సి వచ్చింది మన భారతదేశంలో మన ఓన్ ప్రాంతాన్ని మనమే ఎందుకు ఆక్రమించుకోవాల్సి వస్తుంది ఎందుకు ఇంత ఫోర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయిన మేజర్ ఇష్యూ సో దానికి భాగంగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ కృష్ణా రివర్ మీద ఉన్న బ్యారేజెస్ మరియు వాటర్ అలొకేషన్స్ గురించి మనం తెలుసుకోవాలి సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి ఇది కృష్ణా రివరు రివర్ ఫ్లో కృష్ణా పుట్టింది మహాబలేశ్వర్ సో ఈ మహాబలేశ్వరం నుంచి వాటర్ వాటర్ అనేది మనకి ఫస్ట్ కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి తర్వాత నారాయణపురం నారాయణపూర్ డ్యామ్ సో ఈ రెండు క్రాస్ అయినాక జూరాల సో మన తెలంగాణలో జూరాల ప్రాజెక్ట్ ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ జూరాల ప్రాజెక్ట్ సో ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెషలీ ఫోకస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి వస్తూ వస్తూ తెలంగా తుంగభద్రలో కలుస్తుంది అనమాట సో తుంగభద్రలో కలుస్తుంది ఇదే తుంగభద్ర మీద మనకు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉంది అది సుంకేసుల బ్యారేజ్ సో ఇక్కడ ఒకటి ఇవి జోగ్రఫీలో అడిగే అవకాశం చాలా ఉంది సో ఇక్కడ ఏముంది సుంకేసుల బ్యారేజ్ సుంకేసుల బ్యారేజ్ మరియు ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ ఉంది రజోలీ బండా డైవర్షన్ స్కీమ్ ఏదైతే తుంగభద్ర డ్యామ్ నుంచి తెలంగాణకి మరియు ఆంధ్రాకి కొంత వాటర్ మనం సప్లై చేయడం జరుగుతుంది దాని పేరు రజోలీ బండా డైవర్షన్ స్కీమ్ సో నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రజోలి బండా డైవర్షన్ స్కీమ్ సో ఈ తుంగభద్ర మీద రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అందులో ఒకటి సుంకేసుల బ్యారేజ్ ఇంకోటి రెండో వచ్చేసరికి రజోలీ బండా డైవర్షన్ స్కీమ్ సో ఈ రెండు ఇలా వచ్చేసి కృష్ణా కృష్ణానదిలో కలుస్తాయి అన్నమాట సో ఇది కృష్ణానదిలో తుంగభద్ర వచ్చి కలిసినాక మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్ సో మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ ఇక్కడ మనకి శ్రీశైలం రిజర్వాయర్ ఈ శ్రీశైలం రిజర్వాయర్ యొక్క కెపాసిటీ టూ సిక్స్టీన్ టీఎంసీ సో దీని యొక్క కెపాసిటీ టూ సిక్స్టీన్ టీఎంసీ సో ఈ శ్రీశైలం బ్యారేజ్ కూడా ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంది అందులో రెండు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ రైట్ బ్యాంక్ కెనల్ అని రెండు ఉంటుంది లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి తెలంగాణకు వెళ్తుంది రైట్ బ్యాంక్ కెనల్ నుంచి వాటరు ఆంధ్రప్రదేశ్కి అనేది రావడం జరుగుతుంది సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ శ్రీశైలంలో వాటర్ని యూజ్ చేసుకొని రాయలసీమకి వాటర్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో కొన్ని ప్రాజెక్ట్స్ కట్టడం జరిగింది సో ఆ ప్రాజెక్ట్స్ అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా చూద్దాము సో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కట్టడం జరిగింది అందులో ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంకోటి బంకచర్ల రెగ్యులేటర్ దీని నుంచి వాటర్ వెళ్ళడానికి జిఎన్ఎస్ఎస్ కేసీ కెనాల్ తెలుగు గంగా వెలిగొండ ప్రాజెక్ట్స్ సో వీటి గురించి మనం ముందు నెక్స్ట్ స్లైడ్లో డీటెయిల్గా చూద్దాము సో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందులో తెలుగు గంగా వెలిగొండ ప్రాజెక్ట్ వచ్చి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ కెపాసిటీ నెక్స్ట్ తెలుగు గంగ ట్వంటీ నైన్ జిఎన్ఎస్ఎస్ థర్టీ ఎయిట్ హెచ్ఎన్ఎస్ఎస్ ఫార్టీ టీఎంసీ సో ఇవి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ శ్రీశైలం మీద ఉండడం జరిగింది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి నాగార్జున సాగర్ సో ఈ నాగార్జున సాగర్ యొక్క కెపాసిటీ త్రీ ట్వెల్వ్ టీఎంసీ సో ఈ త్రీ ట్వెల్వ్ టీఎంసీలో లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంక్ ఉంటే రైట్ బ్యాంకు మన గుంటూరు ప్రకాశం జిల్లాకి వాటికి వాటర్ ఇవ్వడానికి లెఫ్ట్ బ్యాంక్ నుంచి వెళ్ళేసరికి తెలంగాణ మరియు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా జిల్లాకి వాటర్కి వాటర్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ తర్వాత నది కలుస్తుంది నది కలిసినాక ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఉంటుంది పులిచింతల ప్రాజెక్ట్ సో వెరీ ఇంపార్టెంట్ పులి చింతల ప్రాజెక్ట్ సో ఆ తర్వాత పాలేరు మున్నేరు ఇంకో రెండు నదులు కలుస్తాయి కృష్ణా రివర్లో అది కలిసినాక వచ్చే ప్రాజెక్ట్ పేరు ప్రకాశం బ్యారేజ్ ఆ తర్వాత వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది సో దీని మీద మేజర్ డ్యామ్స్ ఏంటి ఒకటి ఆల్మట్టి ఇంకోటి నారాయణపూర్ జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచెంతుల ప్రకాశం సో ఇది రివర్ వెళ్ళే దాని మీద కట్ని సో దాని నుంచి వాటర్ తీసుకోవడానికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫ్లడ్ వాటర్స్ వాడుకోవడానికి డిఫరెంట్ కెనల్స్ అనేది కట్టడం జరిగింది సో ఇది ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్లో మొన్న జరిగిన గొడవ నాగార్జున సాగర్ దగ్గర అయిన గొడవ సో ఇప్పుడు అసలుకి మొత్తం ఈ ఆం ఈ కృష్ణా రివర్లో ఆంధ్రప్రదేశ్కి ఎంత షేర్ ఉంది అనేది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మనకి రెండు ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఈ వాటర్ సప్లై చేయడానికి అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి బచావత్ సో ఈ బచావత్ ట్రిబ్యునల్ వాళ్ళు ఆంధ్రా తెలంగాణ కలిపి కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎయిట్ లెవెన్ టీఎంసీ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఎయిట్ లెవెన్ టీఎంసీలో అడ్ హాక్ అంటే టెంపరీగా ఒక అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఇది పర్మనెంట్ కాదు ఆ టెంపరీ అరేంజ్మెంట్ కింద ఆంధ్రాకి ఫైవ్ ట్వెల్వ్ టీఎంసీ తెలంగాణకి టూ నైంటీ నైన్ టీఎంసీ ఇవ్వడం జరిగింది సో ఆంధ్రాకి వచ్చేసరికి ఫైవ్ ట్వల్వ్ టీఎంసీ తెలంగాణకి టూ నైంటీ నైన్ టీఎంసీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏము అంటుందంటే బేసిన్ ఏరియా ఎక్కువ వచ్చేసరికి ఆంధ్రప్రద తెలంగాణలో ఉంటుంది అంటే ఏదైతే కృష్ణానదిలోకి వాటర్ వస్తుందో మేజర్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ తెలంగాణ నుంచి వస్తుంది కాబట్టి తెలంగాణకు ఎక్కువ షేర్ ఉండాలి మరియు తెలంగాణలో ఒక ముఖ్యమైన పోరాటం ఎందుకు వచ్చిందంటేనే ఈ నీళ్ళు సరిగ్గా అందకపోవడం వల్ల సో మాకు ఈ షేర్ కాదు ఈజ్ టు ఫిఫ్టీ షేర్ అంటే ఎయిట్ లెవెన్ టీఎంసీలోకి వచ్చేసరికి ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ నాట్ ఫైవ్ ఇద్దరికి కావాలి కానీ మీరు ఇప్పుడు వచ్చింది టూ నైంటీ నైన్ దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుంది సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టూ నైంటీ నైన్ టీఎంసీ కూడా వాడుకునే కెపాసిటీలో తెలంగాణ లేదు రీసెంట్ లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్లో టూ సెవెంటీ టూ ఎయిటీ టీఎంసీ కూడా టూ ఎయి టూ సెవెంటీ టూ ఎయిటీ టీఎంసీ వరకే వాడుకున్నారు సో అది వాడుకునే కెపాసిటీ లేదు ఎందుకంటే దాని మీద ప్రాజెక్ట్స్ అనేది కట్టడం జరగలేదు తెలంగాణ అనేది ప్లాట్ రీజన్లో ఉంది ప్లాట్యూ రీజన్లో మనము డ్యామ్ వాటర్ సప్లై చేయాలంటే వాటర్ లిఫ్ట్ చేయాల్సిన అవకాశం ఉంది సో ఈ వాటర్ లిఫ్ట్ చేయాలి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి అక్కడ ఆల్రెడీ రెండు రెండు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ఒకటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకోటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ కూడా లేదు సో అది ఫ్యాక్ట్ సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ రెండో ట్రిబ్యునల్ ఇంకోటి దీని తర్వాత దీనికి అప్డేటెడ్గా ఇంకో ట్రిబ్యునల్ వచ్చింది అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సో ఇది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వీళ్ళు ఇచ్చిన ఫైనల్ అవార్డు ప్రకారం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి థౌజండ్ నాట్ వన్ టీఎంసీ ఇవ్వడం జరిగింది థౌజండ్ నాట్ వన్ టీఎంసీ ఇవ్వడం జరిగింది కానీ ఒకసారి తెలంగాణ ఫామ్ అయినాక తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది ఇది మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేసి తెలంగాణ సపరేట్ స్టేట్గా చూసి ఇవ్వాలి మాకు టోటల్ ఇప్పుడు మనం ఏమంటున్నారంటే వాళ్ళు ఈ థౌజండ్ నాట్ వన్లో ఆంధ్ర తెలంగాణ మధ్య డివైడ్ చేస్తాము అనేది సెంట్రల్ గవర్నమెంట్ అంటే లేదు సపరేట్గా అసలు స్టేట్ సపరేట్గా ఇన్ని రోజులు మూడు స్టేట్స్కి డివైడ్ చేస్తున్నారు ఇప్పుడు నాలుగు స్టేట్స్ తెలంగాణను కూడా కన్సిడర్ చేసి డివైడ్ చేయాలి సో ఈ డిస్ప్యూట్ ఇక్కడ ఆగిపోయింది సో రైట్ నో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ఇంప్లిమెంట్ అవుతుంది సో ఇప్పుడు మనం కోర్ ఇష్యూ ఎందుకు గొడవ జరిగింది అనేది మనం చూద్దాం ఆంధ్ర తెలంగాణకి ఎందుకు గొడవ జరిగింది అనేది మనం ఫోకస్ ఏరియా ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం ఎందుకు గొడవ జరిగింది అనేది సో ఈ గొడవకి కారణం ఏదైతే నాగార్జున సాగర్ మీద గొడవ జరిగిందో దీనికి కారణం నాగార్జున సాగర్ కాదు దీనికి ముఖ్య కారణం శ్రీశైలం రిజర్వాయర్ సో ఈ శ్రీశైలం రిజర్వాయర్ యొక్క వాటర్ యూటిలైజేషన్ దగ్గర మేజర్ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది సో దానికి మనం బ్యాక్గ్రౌండ్ చూసాము అంటే ఎక్కడ శ్రీశైలంలో మేజర్ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే సో శ్రీశైలం ప్రాజెక్ట్ నైన్టీన్ సెవెంటీస్లో కట్టాలనుకున్నారు సో ఒకసారి కట్టడం మొదలుపెట్టినాక సో దాన్ని అనుకుంది మేజర్గా పవర్ ప్రాజెక్ట్ అంటే దాన్ని ఇరిగేషన్ కోసం అది కట్టలేదు మేజర్గా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవర్ ప్రొడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ శ్రీశైలం డ్యామ్ అనేది కట్టడం జరిగింది సో ఒకసారి శ్రీశైలం డ్యామ్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయినాక దాని నుంచి వచ్చే కెనల్ ఇరిగేషన్ అనేది చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ టీఎంసీనే వాడుకోవడం జరుగుతుంది సో ఆ టైంలోనే ఎన్టీఆర్ గవర్నమెంట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ రావడం జరిగింది ఒకసారి ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ చీ సారీ తమి తమిళనాడు చీఫ్ మినిస్టర్ మా చెన్నైకి వాటర్ కావాలి డ్రింకింగ్ వాటర్ కావాలి చాలా వాటర్ ఇష్యూస్ వస్తున్నాయి భవిష్యత్తులో కూడా ఇంకా పెరగవచ్చు అదో మెగా సిటీ అవ్వబోతుంది అలాంటప్పుడు మాకు వాటర్ కావాలి అని అన్నప్పుడు సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళకి ఎక్కడి నుంచి వాటర్ వస్తాయంటే అంటే వాళ్ళకి చూస్తే కృష్ణా నుంచి తెలంగాణ వరకు వాటర్ తమిళనాడు చెన్నై వరకు వాటర్ సప్లై చేయొచ్చు మనం కానీ కెనల్ కట్టగలిగితే అనేసి ఐడియా వచ్చింది సో ఇప్పుడు ఎవరు షేర్ ఇవ్వాలి ఎంత షేర్ ఇవ్వాలని వస్తే ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ముగ్గురు ముందుకు వచ్చి తలా ఫైవ్ టీఎంసీ ఇద్దాము ఫిఫ్టీన్ టీఎంసీ అనేసి సో అదే ఒప్పుకున్నారు సరే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు సో మనం శ్రీశైలం నుంచి తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా చెన్నై వరకు వాటర్ ఇవ్వచ్చు సో ఈ శ్రీశైలం దగ్గర నుంచి చెన్నై వరకు ఇక్కడ ఉన్న చెన్నై వరకు మనం కానీ కెనల్ కట్టి అక్కడక్కడ రిజర్వాయర్స్ కట్టితే వాటర్ ఇవ్వచ్చు అనేసి అనుకున్నారు సో అప్పుడు ఆ పేరు పెట్టిన దానికి పేరు పెట్టిన ప్రాజెక్ట్ పేరు తెలుగు గంగా ప్రాజెక్ట్ సో తెలుగు గంగా ప్రాజెక్ట్ అనేసి దానికి పేరు పెట్టి సో ఆ ప్రాజెక్ట్ మనం డీటెయిల్స్గా మనం చూసామంటే సో ఆ టైంలోనే శ్రీశై శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంటే ఈ తెలుగు గంగా కోసము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది ఒకటి కట్టడం జరిగింది సో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంటే ఏంటి అంటే సో ఏదైతే శ్రీశైలం ఉందో శ్రీశైలం అని ఒక ట్యాంక్ అని ఉంచుకున్నాం అంటే ఆ ట్యాంక్కి ఒక ట్యాప్ లాంటి కనెక్షన్ పెట్టినట్టు కింద ఒక ట్యాప్ కనెక్షన్ ఎప్పుడైతే ట్యాప్ ఆన్ చేస్తామో వాటర్ ఫ్లో అనేది వస్తుంది ఎప్పుడైతే ట్యాంక్లో వాటర్ లెవెల్ పడిపోతుందో అంటే ట్యా ట్యాప్ మరీ కింద ఉండదు పైన మిడిల్ లెవెల్లో ఉంటుంది ఎప్పుడైతే దీని యొక్క ఇక్కడ హైట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఎప్పుడైతే అది ఎయిట్ ఫార్ ఎయిట్ ఫార్టీ వన్ ఫీట్ కంటే డౌన్ అయిపోతుందో వాటర్ ట్యాంక్ లెవెల్ ఈ పాటు నుంచి వాటర్ ఫ్లో అనేది ఉండదు అనమాట అంటే ఒక వాటర్ లెవెల్ ఉండే వరకు మనము తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి వాటర్ ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ తెలుగు గంగా ప్రాజెక్టు చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కట్టాము అది ఎంత అంటే ఫిఫ్టీన్ టీఎంసీ అందులో ఫైవ్ టీఎంసీ ఆంధ్ర ఫైవ్ టీఎంసీ మహారాష్ట్ర ఫైవ్ టీఎంసీ కర్ణాటక వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఒక్కసారి తెలుగు అంగ కట్టినాక రాయలసీమ వాళ్ళకి కోపం వచ్చింది ఎక్కడో ఉన్న చెన్నైకి మీరు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు అదే రాయలసీమలో మేము డ్రాట్ ఏరియా సరైన రైన్ఫాల్ లేక డ్రింకింగ్ వాటర్ లేక అరి ఇరిగేషన్కి వాటర్ లేక మైగ్రేట్ అయిపోయి పక్క స్టేట్స్కి వెళ్ళిపోతుంటే మీరు మాత్రం చెన్నైకి వెళ్ళి వాటర్ ఇచ్చారు సో ఇది మనకి డిస్క్రిమినేషన్ అనేసి గొడవలు స్టార్ట్ అయినాయి సో గొడవలు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకంటూ కొన్ని రాయలసీమకి మనం వాటర్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏమేమి ప్రాజెక్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్స్ ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంకోటి జిఎన్ఎస్ఎస్ సో ఈ మూడు ఈ రెండు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ దీని తర్వాత స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ వెలిగొండ సో వెలిగొండ ప్రాజెక్ట్స్ వెలిగొండ ప్రాజెక్ట్స్ సో ఇవి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ శ్రీశైలం నుంచి వస్తున్న ప్రాజెక్ట్స్ సో మనం ఈ డీటెయిల్స్ మనం చూసామంటే సో ఓకే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇక్కడ ఉంది శ్రీశైలంలో సో శ్రీశైలం డ్యామ్ ఇక్కడ ఉంది ఈ డ్యామ్కి కనుక బ్యాక్ వాటర్స్ దగ్గర పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది అది ఎయిట్ ఫార్టీ వన్ ఫీట్ వరకు వాటర్ తీసుకోగలదు సో ఆ వచ్చిన వాటర్ నుంచి కొంత భాగం చెన్నై వాటర్ సప్లై కోసం తెలుగు గంగా ప్రాజెక్టు కొన్ని వాటర్ సో కేసీ కెనల్ క్రి కర్నూల్ కడప కెనల్ అనేది బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాదు ఇప్పుడు అది డ్రై అయిపోతుంది మళ్ళీ దాన్ని రీజూనేట్ చేయాలి అందులోకి వాటర్ కావాలనే ఒక ఉద్దేశంతో ఎస్కేప్ ఛానల్ త్రూ నిప్పు వాగు అంటే ఒక వాగు ఉంది నిప్పు వాగు ఆ వాగులో వాటర్ పోస్తే అవి ఆటోమేటిక్గా కృష్ణ సారీ కర్నూలు కడప కేసీ కెనల్కి వెళ్ళడం జరుగుతుంది సో కొన్ని వాటరు కేసీ కెనల్కి పంపిస్తున్నారు సో ఇంకా మిగిలిన ఇంకొన్ని వాటర్ ఏం చేస్తున్నారు అంటే జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ సో మనకి ఈ పాయింట్ని బంక చెర్ల సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది బంకచర్ల రెగ్యులేటర్ సో పోతిరెడ్డిపాడు నుంచి బంకచర్లాకి వాటర్ వస్తుంది అక్కడి నుంచి కొంత వాటర్ తెలుగు గంగ కొంత వాటర్ కేసీ కెనాల్ ఇంకొంత వాటర్ జిఎన్ఎస్ఎస్కి వెళ్తాయి అనమాట సో త్రీ పార్ట్స్గా ఈ వాటర్ అనేది డివైడ్ అవుతుంది సో నెక్స్ట్ అదేవిధంగా అనంతపూర్ రీజియన్ను వాళ్ళకి వాటర్ ఇవ్వాలి కర్నూలు వాళ్ళకి వాటర్ ఇవ్వాలని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు సో ఈ హెచ్ఎన్ఎస్ఎస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్ఎన్ఎస్ఎస్కి వాటరు పోతిరెడ్డిపాడు నుంచి రాదు దానికి ఎక్కడి నుంచి వాటర్ వస్తాయంటే సో ఈ పోతిరెడ్డి పాడు లిఫ్ట్ కాదు ఇప్పుడు దీనికి లిఫ్ట్ అవసరం అనేసి సెవెన్ నైంటీ ఎయిట్ ఫీట్ అంటే సెవెన్ నైంటీ ఎయిట్ ఫీట్ లెవెల్ వరకు వాటర్ ఉంటే ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లిఫ్ట్ చేయడానికి ముచ్చమ్మర్రి సో ముచ్చుమర్రి దాని యొక్క కెపాసిటీ పర్ డే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యూసెక్స్ నెక్స్ట్ మైలాల సో రెండు కట్టడం జరిగింది ఒకటి మైలాల ఇంకోటి ముచ్చుమర్రి ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సో అక్కడి నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి వాటర్ అనేది లిఫ్ట్ చేస్తారు సో మనం ఈ ప్రాజెక్ట్లో చూడొచ్చు గ్రీన్ కలర్ లైన్ వచ్చేసరికి హెచ్ఎన్ఎస్ఎస్ సో ముచ్చమ్మరి మైలాల నుంచి వాటర్ లిఫ్ట్ చేసి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా కర్నూలు అనంతపూర్ జిల్లా వాళ్ళకి వాటర్ ఇవ్వడం అనేది మనం చూడొచ్చు సో అదే విధంగా ఈ పాడు నుంచి వాటర్ వాడుకొని జిఎన్ఎస్ఎస్ కెనల్ తెలుగు గంగాకి వాటర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి డిఫరెంట్ హైట్స్ దగ్గర సో మనం లీస్ట్ హైట్ ఎంతవరకు లిఫ్ట్ చేయగలము సెవెన్ నైంటీ ఎయిట్ కానీ ఆ లిఫ్ట్ కెపాసిటీ చాలా తక్కువ సో మనకున్నది మేజర్గా సెవెన్ నైంటీ ఎయిట్ టీఎంసీ ముచ్చుమ్మర్రి సో నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు కూడా మా మీకు అదే టైంలో తర్వాత టూ థౌజండ్ ఫోర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు సో దీని యొక్క పాడు యొక్క కెపాసిటీ అనేది ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్కి పెంచారు అంటే తక్కువ టైంలో ఎక్కువ వాటర్ డ్రా చేయగలుగుతాము అనే ఉద్దేశంతో అదిగట్టారు సో అందులో తెలంగాణ వాళ్ళకి గొడవ కోపం వచ్చింది అదే కృష్ణా నది పక్కనే ఉంది నగర్కి వాటర్ రావట్లేదు మీరు మాత్రము చిత్తూరు వరకు వాటర్ తీసుకెళ్లిపోతున్నారు సో ఇంతకుముందు తమిళనాడుకి ఇచ్చినప్పుడు రాయలసీమ కోపం వచ్చింది ఇప్పుడు రాయలసీమకి ఇవ్వగానే పక్కనే ఉన్న నగర్కి వాటర్ ఇవ్వట్లేదు మాకు ఇది అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు దానికంటూ ఒక కొత్త రెండు కొత్త స్కీమ్స్ లాంచ్ చేశారు ఒకటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకోటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకోటి దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సో ఇక్కడ ఒక మూడు ప్రాజెక్ట్స్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏ హైట్లో వాటర్ పిక్ చేయగలుగుతారంటే సో పాలమూరు రంగారెడ్డి ఎయిట్ హండ్రెడ్ ఫీట్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎయిట్ నాట్ టూ ఫీట్ సో ఈ హైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సారీ ఈ డెప్త్ ఎంత డెప్త్ నుంచి వాటర్ పిక్ చేయగలరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో అందులో పాలమూరు రంగారెడ్డి యొక్క కెపాసిటీ ఏంటంటే టూ టీఎంసీ పర్ డే అంటే వాళ్ళు టూ టీఎంసీ పర్ డే కెపాసిటీతో వాటర్ విత్ డ్రా చేయగలరు అనమాట సో ఇప్పుడు మనము బోత్ సైడ్స్ కానీ చూసామంటే ప్రాజెక్ట్స్ని ఆంధ్రప్రదేశ్కి చాలా వరకు లిమిటేషన్ అనేది వస్తుంది మేజర్ వాటర్ డ్రాయింగ్ అనేది పోతిరెడ్డి పాడు అవుతుంది ఆ పోతిరెడ్డి పాడు ఎయిట్ ఫార్టీ వన్ ఫీట్ వచ్చినప్పుడు వరకే లిఫ్ట్ చేయగల వాటర్ డ్రా చేయగలదు సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాటర్ లెవెల్ తక్కువ ఉంటుంది ఆ తక్కువ ఉన్నప్పుడు మనం వాటర్ డ్రా చేయలేకపోతున్నాం వాటర్ డ్రా చేసి ఈ ప్రాజెక్ట్స్ అనేది మనం ఇవ్వలేకపోతున్నాం అనమాట అదే వచ్చేసరికి తెలంగాణ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఫీట్ వరకు వాటర్ అనేది విత్ డ్రా చేయగలుగుతున్నారు సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ సో ఇప్పుడు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది అంతా బాగానే ఉన్నాయి కదా ప్రాజెక్ట్స్ అందరూ కలిసి పనిచేసుకుంటే బాగానే ఉంటుంది కదా అనుకోవచ్చు సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి ఏపీ రీఆర్గనేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ కింద నాగార్జున సాగర్ యొక్క మేనేజ్మెంటు తెలంగాణకి ఇవ్వడం జరిగింది శ్రీశైలం యొక్క మేనేజ్మెంటు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది అంటే నాగార్జున సాగర్ యొక్క ఇరిగేషన్ వాటర్ సప్లై బోత్ లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్ అనేది తెలంగాణకి అదే శ్రీశైలంకి వచ్చేసరికి బోత్ రైట్ బ్యాంక్ అండ్ లెఫ్ట్ బ్యాంక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రైట్ బ్యాంక్ కెనల్ నుంచి వాటర్ వెళ్తుంది కానీ లెఫ్ట్ బ్యాంక్ కెనల్ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాలేదు లెఫ్ట్ బ్యాంక్ కెనల్ వచ్చేసరికి అది బాగా కొండ ప్రాంతం టనల్స్ అనేది తవ్వాలి యాస్ ఆఫ్ నౌ తెలంగాణకి తెలంగాణ ఫార్మే టెన్ ఇయర్స్ తర్వాత కూడా ఇంకా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు చాలా కష్టం ఆ ప్రాజెక్ట్ చేయడం అనేది సో తెలంగాణ వాళ్ళు ఇదే మీరేమో వాటర్ తీసుకెళ్ళిపోతున్నారు శ్రీశైలం నుంచి మాకైతే మీరు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కడుతున్నారు మీకు ఇస్తాం ఇరిగేషన్ వాటర్ అన్నారో అది కంప్లీట్ అవ్వలేదు అనేది వన్ ఆఫ్ ద గ్రివాన్స్ తెలంగాణ గవర్ తెలంగాణ నుంచి సో ఇప్పుడు ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది శ్రీశైలం మన దగ్గర ఉంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఇంకోటి ఏంటంటే శ్రీశైలం నుంచి పవర్ ప్రాజెక్ట్ మేజర్లీ పవర్ ఈ పవర్ ప్రొడక్షన్ ఎట్లా వస్తుంది వాటర్ సప్లై వాటర్ ఏదైతే వాటర్ ఉందో ఈ వాటర్ని యూజ్ చేసుకొని మనం డౌన్ హెడ్కి పంపించినప్పుడు కిందకి పంపించినప్పుడే పవర్ జనరేట్ చేయగలం ఒక్కసారి మనం వాటర్ రిలీజ్ చేయడం మొదలు పెట్టామంటే వెనక బ్యాక్ వాటర్స్లో డెప్త్ అనేది పడిపోతుంది బ్యా బ్యాక్ వాటర్స్ యొక్క హైట్ లెవెల్స్ అనేది పడిపోద్ది అంటే ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఫుల్ కెపాసిటీ ఉంటే ఒక్కసారి కింద వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటే పవర్ కోసం ఈ హైట్ అనేది స్లో స్లో స్లోగా తగ్గిపోతూ ఉంటుంది ఈ హైట్ తగ్గే ముందు మన ఆంధ్రప్రదేశ్ పవర్ మన ప్రాజెక్ట్స్ ఏమైనా వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయి పోతిరెడ్డి పాట ఎస్పెషల్లీ అక్కడ నుంచి వాటర్ డ్రాయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన శ్రీశైలంలో పవర్ జనరేట్ అయితే ఈ శ్రీశైలం యొక్క వాటర్ లెవెల్ అనేది పడిపోతుంది వాటర్ లెవెల్ పడిపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాడుకోలేరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాడుకోలేదు రాయలసీమకు వాటర్ ఇవ్వలేదు అదే తెలంగాణకు వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఫీట్ వరకు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ పడిపోయినా హైట్ లెవెల్ తక్కువ ఉన్నా వాళ్ళు డ్రా చేసుకోగలుగుతారు సో ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే తెలంగాణ తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ వాళ్ళకే ఇచ్చారు ఆంధ్ర పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రకే ఉంది తెలంగాణ గవర్నమెంట్ మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు మీరు ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపండి పవర్ ప్రాజెక్ట్ ఆపితేనే మాకు వాటర్ లెవెల్ ఉంటుంది మేము డ్రా చేసుకోగలం బట్ తెలంగాణ గవర్నమెంట్ వినడం లేదు మాకు పవర్ కావాలి ఇది చీప్ పవర్ మేము వాడుకోవాల్సింది మేము రిలీజ్ చేస్తామని అంటున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే రాయలసీమ ఏరియా వాటర్ ఇవ్వడం అనేది మనకు కష్టమైపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టిట్ ఫోర్ లాగా మీరు ఇక్కడ ఇలా చేస్తారా మేము కూడా చేస్తామనేసి మన వాళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్కి వచ్చేసరికి హాఫ్లో మనం కరెక్ట్గా ఆక్యుపై చేస్తాం ఆక్యుపై చేసి ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద తెలంగాణ మేనేజ్ చేయాలో దానికి అగెనెస్ట్గా మనం పనిచేయడం జరిగింది సో మనకి మీరు శ్రీశైలం దగ్గర మాకు కోఆపరేట్ చేయట్లే కాబట్టి మేము మీకు నాగార్జున సాగర్ దగ్గర కోఆపరేట్ చేయమనేసి అది ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఇదే టైంలో ఇది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఏముంటుందంటే కొన్ని సంవత్సరాల వరకు రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ అనేది మేనేజ్ చేయాలి ఆ తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇచ్చేయాలన్నమాట సో ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది ఈ ప్రాజెక్ట్స్ని టేక్ ఓవర్ చేయడానికి ఒక గెజెట్ని ఇష్యూ చేశారు సో వాళ్ళు ఇది టేక్ ఓవర్ చేయడానికి ఒక గెజెట్ ఇష్యూ చేశారు సో ఈ గెజెట్ ప్రకారం ఏంటంటే ఇప్పటి నుంచి ఆంధ్ర తెలంగాణ ఈ కామన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవ అన్నీ కేఆర్ఎంబీ మేనేజ్ చేస్తుంది ఈవెన్ పవర్ ప్రొడక్షన్ కూడా కేఆర్ఎంబిఏ మేనేజ్ చేస్తుంది సో దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒప్పుకుంది బట్ తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఒప్పుకోక నాగార్జున సాగర్ ఇవ్వలేదు సో మనం ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొని రావాలి సో ఒత్తిడి తీసుకొని రావాలంటే ఏదో అవ్వాలి కింద ఏదో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మన వాళ్ళు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారు ఆ కాన్ఫ్లిక్ట్ ప్రకారం ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మీటింగ్స్ అనేది జరుగుతుంది మినిస్టర్ ఆఫ్ జలశక్తి బోత్ స్టేట్స్ని పిలిచి మాట్లాడుతున్నారు ఈ కేఆర్ఎంబి గెజెట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్కసారి గెజెట్ ఇంప్లిమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అవుతుంది సో కలిసి కోఆర్డినేటెడ్గా మనం ఈ వాటర్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు సో ఇన్ సమ్మరీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రీశైలంలో పవర్ ప్రొడ్యూస్ అయితే వాటర్ లెవెల్ పడిపోతుంది వాటర్ లెవెల్ పడిపోతే పోతిరెడ్డిపాడు నుంచి మనం వాటర్ అనేది తీసుకోలేము సో కాబట్టి దానికి తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ వినకుండా పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది సో మనం దీనికి కౌంటర్గా నాగార్జున సాగర్ని మనము నాగార్జున సాగర్ని మనం బ్లాక్ చేయడం జరిగింది థర్టీన్ గేట్స్ని మనము బ్యారికేడ్స్ ఫామ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సరే మనం ఎన్ని రోజులు ఇది మేనేజ్ చేయగలము ఇట్లా కేఆర్ఎంబీతో కానీ లేదా తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని రోజులు మేనేజ్ చేయగలం అదే లోవర్ హైట్స్లో మనమే వాటర్ పికప్ చేయగలిగితే ఇప్పుడు వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఫీట్ వరకు వాటర్ లెవెల్ అక్కడ ఉన్న వాటర్ లెవెల్ ఉన్న వాళ్ళు వాటర్ పికప్ చేయగలుగుతున్నారు మనం ఒక లిఫ్ట్ కట్టేస్తే ఎయిట్ హండ్రెడ్ మనము లిఫ్ట్ చేయగలుగుతాం సో ఇద్దరు పవర్ కూడా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఇద్దరు కావాల్సినప్పుడు వాటర్ పిక్అప్ చేసుకోగలరు కదా అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్తో వచ్చింది అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైట్ ఏ హైట్ వాటర్ లెవెల్ ఎంత ఉన్నప్పుడు మనం వాటర్ పికప్ చేసుకుంటామంటే ఎయిట్ హండ్రెడ్ ఫీట్ సో దాట్ ఈస్ ద పాయింట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదేం చిన్న లిఫ్ట్ కాదు సో ఇంతకుముందు ఆల్రెడీ ఒక లిఫ్ట్ ఉంది మరి కానీ దాని కెపాసిటీ చాలా తక్కువ ఇప్పుడు మనం కట్టపోయేదానికి త్రీ టీఎంసీ పర్ డే మనం డ్రా చేసుకోగలుగుతాము త్రీ టీఎంసీ పర్ డే అనేది మనము డ్రా చేసుకోగలుగుతాము సో దాట్ ఈస్ ఒకటి సో దీనికి అనుగుణంగా ఈ అయితే పాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర కెనల్ ఉంటుందో దాని యొక్క కెపాసిటీ కూడా పెంచుతున్నారు సో ఎయిట్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ క్యూసెక్స్ అంటే డబల్ వేస్తున్నారు ఇప్పుడు ఉన్నదానికి ఎయిటీ ఎయిట్ థౌసండ్ క్యూసెక్స్ వాటర్ క్యారీ చేయగలిగే కెనల్స్ కెపాసిటీ అనేది వాళ్ళు క్రియేట్ చేయగలుగు చేస్తున్నారు సో ఈ రాయలసీమ కట్టడానికి ఒకటే ముఖ్య ఉద్దేశం లోవర్ వాటర్ లెవెల్ నుంచి కూడా వాటర్ పికప్ చేసుకోవడానికి సో దిస్ ఈజ్ ద వెరీ గుడ్ అప్డేట్ మనకి సో నెక్స్ట్ మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్ని కొత్త ప్రా అంటే ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా కంప్లీట్ చేశారు సో దానికి సంబంధించి ఏమేమి కంప్లీట్ చేశారు ఏమేమి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయని మనం చూద్దాము ఎక్కువ సార్లు జోగ్రఫీలో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మరియు వాటి యొక్క మూమెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉందని మనం తెలుసుకోవాలి ఆ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి గ్రూప్ వన్ డిస్క్రిప్టివ్ మెయిన్స్లో కూడా రాయొచ్చు కొన్నిసార్లు క్వశ్చన్ అడగవచ్చు అనమాట పెన్నా రివర్ మీద ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి రాయండి సో రాయలసీమలో ఉన్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ తెలుగు గంగ హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ గురించి రాయండి అన్నప్పుడు ఈ మ్యాప్ ఫ్లో అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి మనం చూద్దాం సో మనం ఇందాక చూసాం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది అంటే అది శ్రీశైలం రిజర్వాయర్ ఈ శ్రీశైలం రిజర్వాయర్ యొక్క బ్యాక్ వాటర్స్ నుంచి త్రూ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ అనేది విత్డ్రా చేస్తున్నారు బంకచర్ల రెగ్యులేటర్ దాకా ఇక్కడ నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ జిఎన్ఎస్ఎస్ సో ఇక్కడ నుంచి గోరకల్లు రిజర్వాయర్కి వాటర్ వస్తుంది ఈ గోరకల్లు రిజర్వాయర్ నుంచి ఔక్ రిజర్వాయర్కి వాటర్ రావడం జరుగుతుంది సో ఈ ప్రాజెక్ట్ జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఈ జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్లో రీసెంట్గా ఔక్ రిజర్వాయర్ న్యూస్లో ఉండడం జరిగింది సో ఈ ఔక్ రిజర్వాయర్ రీసెంట్గా న్యూస్లో ఉంది ఎందుకు న్యూస్లో ఉంది అంటే దీని యొక్క సెకండ్ టనల్ దీని యొక్క సెకండ్ టనల్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంప్లీట్ చేయడం జరిగింది సో టనల్ రెండు టనల్స్ ఉంటాయి ఇప్పుడు థర్డ్ టనల్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు సో ఇలా టనల్స్ కట్టగలిగారు అంటే వాటర్ అనేది ఎక్కువ మనం మూవ్ చేయగలుగుతాము సో దట్ ఈజ్ అవుక రిజర్వాయర్ సో ఇక్కడి నుంచి వాటర్ గండికోట డ్యామ్కి రావడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి గండికోట డ్యామ్కి వాటర్ వస్తుంది సో గండికోట నెక్స్ట్ ఈ గండికోట రిజర్వాయర్ అనేది న్యూస్లో ఉంది ఎందుకు న్యూస్లో ఉంది అంటే సో టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి గండికోట డ్యామ్ కంప్లీట్ అయ్యింది కానీ అది కంప్లీట్ అయినా దాంట్లో ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ అనేది ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ అంటే రిహా రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అక్కడ ఏవైతే ప్రజలకు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఫుల్ కెపాసిటీ రన్ కావట్లేదు సో వాళ్ళు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చేసి నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు దాని యొక్క కెపాసిటీ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఆర్ ట్వంటీ సెవెన్ టీఎంసీ కెపాసిటీ వరకు గండికోట పూర్తిగా నింపడం జరుగుతుంది గండికోట సో మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది గండికోట అది ఏ నది మీద ఉంది పెన్నా రివర్ పెన్నా నది మీద గండికోట ఉండడం జరిగింది సో నెక్స్ట్ ఈ గండికోట నుంచి నగరి వరకు వాటర్ వెళ్తాయి సో ఇది ఒకటి జీఎన్ఎస్ఎస్ గురించి నెక్స్ట్ మనం ఇదే మ్యాప్లో చూడవచ్చు ఎస్కేప్ ఛానల్ ద్వారా అంటే మనం ఎన్నో చూసాము కేసీ కెనాల్కి నిప్పులో వాగు వాటర్ వెళ్తుంది సో ఇది కేసీ కెనాల్ ఇప్పుడు మనం చూసేది కేసీ కెనాల్ ఇప్పుడు మనం చూసేది కేసీ కెనాల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇదే శ్రీశైలం నుంచి సోమశిల వరకు ప్రాజెక్ట్ ఉంటుంది దాని పేరు తెలుగు గంగా ప్రాజెక్ట్ దాని పేరు తెలుగు గంగా ప్రాజెక్ట్ ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ మీద ఉన్న డ్యామ్స్ ఏంటి అంటే అనేది మనం చూడాలి సో ఒకటి వెలిగోడు రిజర్వాయర్ నెక్స్ట్ ఇంకోటి పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి రిజర్వాయర్ సో ఈ రిజర్వాయర్స్ కూడా తెలుగు గంగాకి నెక్స్ట్ సోమశిల నెక్స్ట్ కండలేరు అక్కడి నుంచి చెన్నైకి వాటర్ వెళ్ళిపోతాయి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఆ ప్రాజెక్ట్ సో నెక్స్ట్ పెన్నా రివర్ మీద ఏమేమి ఉన్నాయి సో అది మనకి ఇంపార్టెంట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు వచ్చేసరికి పెన్నా అహో అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎక్కడ ఉందంటే పెన్నా మీద ఉంది నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మనం చూసాం గండికోట నెక్స్ట్ మైలవరం డ్యామ్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి మైలవరం డ్యామ్ నెక్స్ట్ సోమశిల తర్వాత సంగం అండ్ నెల్లూరు ఆనికట్ సో ఇవి న్యూస్లో ఉండడం జరిగింది సంగం నెల్లూరు ప్రాజెక్ట్స్ రీసెంట్గా దాంట్లో ఉన్న రిపేర్స్ మైనర్ రిపేర్స్ లాంటివి అవి కూడా చేయించి అవసరమైన చోట ఇంకో కొత్త బ్యారేజ్ కూడా కట్టడం జరిగింది ఆనికట్టు కట్టడం జరిగింది సో ఇవి న్యూస్లో ఉంది సంగం అండ్ నెల్లూరు ఆనికట్టు సో ఇది నెల్లూరు డిస్టిక్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇవి మనకి ఇంపార్టెంట్ సో ఇవి కాకుండా మనకి ఎగ్జామ్కి ఏమేమి ఇంపార్టెంట్ అని చూసాం అంటే ఒకటి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎక్కడుంది చిత్రావతి నది మీద సో పెన్నాకి ఏవైతే ట్రిబ్యూటరీస్ ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి అందులో వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ వచ్చేసరికి చిత్రావతి సో దీనికి ఉన్న మేజర్ ట్రిబ్యూటరీస్కి వచ్చేసరికి కుందు సగిలేరు చిత్రావతి చెయ్యేరు కుందుని సారో రివర్ ఆఫ్ కర్నూలు అని కూడా ఉంటారు రిపీటెడ్గా ఫ్లడ్స్ అనేది వస్తుంటుంది సో అది కుందు అది కాకుండా మనకి ఇంపార్టెంట్ ఒకటి చిత్రావతి చిత్రావతి మీద చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనేది ఉందన్నమాట సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి చెయ్యూరు ప్రాజెక్ట్ దీని యొక్క పేరు ఇంపార్టెంట్ అన్నమయ్య ప్రాజెక్ట్ సో దాని యొక్క పేరు ఇంపార్టెంట్ అది అన్నమయ్య ప్రాజెక్ట్ సో ఇవి ఎగ్జామ్లో జోగ్రఫీలో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ రీసెంట్లీ న్యూస్ అవుకుట్ టనల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ప్రాజెక్ట్ అని అడుగుతారు మనం అక్కడ ఆప్షన్స్లో హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ తెలుగు గంగా ప్రాజెక్ట్ అని అలా ఇచ్చే అవకాశం ఉంటుంది సో అది మనం గుర్తుపెట్టుకోవాలి అవుకుట్ టనల్ అనేది జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి సృజల శ్రవంతి ప్రాజెక్ట్కి సంబంధించింది సో ఇట్లాగా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోగలిగితే గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ చాలా బాగా మనం ఆన్సర్ చేయగలుగుతాము సో అవి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ సో జస్ట్ రిపీటెడ్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ శ్రీశైలం రిజర్వాయర్ గోరకల్లు కేసీ కెనల్ జీఎన్ఎస్ఎస్ అందులో భాగంగా అవుకు రిజర్వాయర్ నెక్స్ట్ గండికోట నెక్స్ట్ అప్ పెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గండికోట మైలవరం సోమశిల కండలేరు అన్నమయ్య ప్రాజెక్ట్ చెయ్యూరు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రీసెంట్గా న్యూస్లో ఉన్న సంగం నెల్లూరు ఆనికట్ సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఎంత కెపాసిటీ ఉంది ఎంత టీఎంసీ ఎందుకంటే గ్రూప్ వన్ మెయిన్స్కి వచ్చేసరికి లేదా ఆ జోగ్రఫీలోకి వచ్చేసరికి ఒకసారి టీఎంసీ కెపాసిటీ అడిగే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్ ఎంత టీఎంసీ ఉంది అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట ఈ డ్యామ్ ఎంత కెపాసిటీతో ఉన్నాయి ఏపీ ఎకానమీలో కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది ఎక్స్పెషల్లీ వా వాటర్ అనేది మనకి సిలబస్లో ఉంది అది కాబట్టి మనం తెలుసుకోవాలి సో అందులో ఫస్ట్ మనం జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఉంది సో ఈ జిఎన్ఎస్ఎస్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే దానికి వచ్చేది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ వస్తాయి అది ఏ హైట్లో వస్తాయి అంటే ఎయిట్ ఫార్టీ వన్ ఫీట్ ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడి నుంచి హైట్లో నుంచి వాటర్ వచ్చి డైరెక్ట్ బంకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి వెళ్తుంది ఈ క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి వెళ్తూ ఇక్కడ మధ్యలో ఒక రిజర్వాయర్ కట్టడం జరిగింది దాని పేరు గోరకల్లు రిజర్వాయర్ మనం ఇందా చూసాము దాని పేరు గోరకల్లు రిజర్వాయర్ దాని యొక్క కెపాసిటీ ఎంత అంటే టెన్ పాయింట్ టూ నైన్ టీఎంసీ సో దాని పేరు గోరకల్లు రిజర్వాయర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఆవుకు రిజర్వాయర్ దీని యొక్క కెపాసిటీ ఫోర్ పాయింట్ త్రీ వన్ టీఎంసీ మనకి ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సెకండ్ టనల్ కన్స్ట్రక్షన్ అయ్యి దాన్ని ఇనాగ్రేట్ కూడా చేశారు నెక్స్ట్ థర్డ్ టనల్ కన్స్ట్రక్షన్లో ఉంది నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి గండికోట రిజర్వాయర్ సో ఈ గండికోట రిజర్వాయర్ మనం చూసాము ఇప్పుడు ప్రజెంట్ కెపాసిటీ ఆల్మోస్ట్ నియర్ ట్వంటీ సెవెన్ టీఎంసి ఆల్మోస్ట్ నియర్ ట్వంటీ వన్ టీఎంసీ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ గురించి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి తెలుగు గంగ సో వెరీ ఇంపార్టెంట్ ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ దాని గురించి మనం అన్ని డీటెయిల్స్ ఎంత తెలుసుకుంటే అంత మంచిది వెరీ ఇంపార్టెంట్ సో అందులో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది ఎంత టీఎంసీ కెపాసిటీ సో టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ టీఎంసీ ఉంటుంది సో మనం ఇప్పుడు మనం చూడాల్సింది ఇక్కడ దాని యొక్క ఫ్లో ఎలా ఉంది దీని యొక్క ఫ్లో ఎలా ఉంది అనేది మనం చూడాలి సో దాని యొక్క ఫ్లోకి వచ్చేసరికి శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం డ్యామ్ నుంచి వాటర్ తీసుకోవడం జరుగుతుంది ఇస్ మనం ఇందాక అనుకున్నట్టు శ్రీశైలం రైట్ బ్యాంక్ మెయిన్ కెనల్ అనేది ఒకటి ఉంటుంది ఈ రైట్ బ్యాంక్ మెయిన్ కెనల్ దగ్గర పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కూడా ఉంటుంది ఈ హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటర్ బంక చెర్లా రెగ్యులేటర్కి వచ్చి అది త్రీ పార్ట్స్ అవుతుంది ఒకటి కేసీ కెనల్ ఎస్కేప్ ఛానల్ త్రూ నిప్పు వాగు నుంచి ఇంకోటి జిఎన్ఎస్ఎస్ ఇంకోటి తెలుగు గంగా సో ఈ తెలుగు గంగా నుంచి ఇక్కడ దీని మీద కట్టే ప్రాజెక్ట్ ఒకటి వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దీని యొక్క కెపాసిటీ సిక్స్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ టీఎంసి నెక్స్ట్ ఇంకోటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది మన కడపలో ఉంది దీని యొక్క కెపాసిటీ సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ నెక్స్ట్ ఇక్కడ నుంచి వాటర్ వచ్చి పెన్నా రివర్ కలుస్తుంది అది ఎక్కడ కలుస్తుంది చిన్న ముక్కపల్లి రెగ్యులేటర్ సో మనం చూడవచ్చు కృష్ణా నుంచి రివర్ లింకింగ్ ప్రాక్ట్ ద్వారా పెన్న కలిసింది సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనకి సోమశిలాకి వెళ్తాయి సోమశిల వాటర్ దీని యొక్క కెపాసిటీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సెవెంటీ ఎయిట్ టీఎంసీ నెక్స్ట్ కండలేరు రిజర్వాయర్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది కండలేరు రిజర్వాయర్ దీని యొక్క కెపాసిటీ వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ టీఎంసీ సో ఇలా మంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కట్టారు సో ఇక్కడ నుంచి ఫైనల్గా మన చెన్నైకి ఫిఫ్టీన్ టీఎంసీ అది ఎక్కడికి వెళ్తుంది అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ పూండి రిజర్వాయర్ చెన్నై దగ్గర ఉన్న పూండి రిజర్వాయర్కి వెళ్ళడం జరుగుతుంది సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ సో టోటల్ లెంగ్త్ ఆఫ్ ద తెలుగు గంగా కెనల్ వచ్చేసరికి ఫోర్ నాట్ ఎయిట్ కేఎం టోటల్ లెంగ్త్ వచ్చేసరికి ఫోర్ నాట్ ఎయిట్ కేఎం సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి టోటల్ ఆయికట్టు ప్రపోజ్డ్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ ఏకర్స్ సో ఇది ఈ ప్రాజెక్ట్కి సంబంధించి సో మనం ఇందాక చూడవచ్చు సో తెలుగు గంగ యొక్క కెపాసిటీ వచ్చేసరికి ట్వంటీ నైన్ టీఎంసీ జిఎన్ఎస్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ టీఎంసీ హెచ్ఎన్ఎస్ వచ్చేసరికి ఫార్టీ టీఎంసీ వెలిగొండ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఈ వెలిగొండ ప్రాజెక్ట్ రీసెంట్గానే దీని యొక్క రెండో టనల్ యొక్క కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది సో వెలిగొండ రీసెంట్గా న్యూస్లో ఉంది రెండో టనల్ కంప్లీట్గా పూర్తయింది సో ఈ రెండో టనల్ పూర్తి అయితే ఇప్పుడు దాని యొక్క లైనింగ్ వర్క్ అనేది జరుగుతుంది తర్వాత భవిష్యత్తులో ఈ కృష్ణా నుంచి రివర్లో శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో వచ్చే ఫ్లడ్ వాటర్ అంటే లిఫ్ట్ ప్రాజెక్ట్ కాదు ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు అందులో నుంచి ఒక వాగులోకి వస్తాయి ఆ వాగు నుంచి టనల్స్ ద్వారా నల్లమల్ల సాగర్ డోర్నాల దగ్గర నల్లమల్ల సాగర్ కడుతున్నారు ఈ నల్లమల్ల సాగర్లో వాటర్ నిండుతాయి అక్కడి నుంచి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ అనేది నెల్లూరు కడప ప్రకాశం వాటికి డ్రింకింగ్ వాటర్ మరియు ఇరిగేషన్కి వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెలిగొండ ప్రాజెక్ట్ ఇంకోటి నల్లమల్లా సాగర్ ఈ రెండు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇది తెలుగు నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది లాస్ట్ వన్ ఇయర్లో ఏమేం ప్రాజెక్ట్స్ మేజర్గా న్యూస్లో ఉన్నాయి అనేది మనం చూద్దాము సో అందులో ఒకటి ఈ గవర్నమెంట్ వచ్చాక నెల్లూరు సంగం బ్యారేజెస్ అనేది కంప్లీట్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయింది సో ఈ సంగం బ్యారేజ్కి ఒక పేరు పెట్టడం జరిగింది అది మన ఇండస్ట్రీస్ మినిస్టర్ చనిపోయారు రీసెంట్గా సో అతని పేరు దాని పేరు ఏంటంటే మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ అంటే మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ అనే పేరు మీద ఈ పేరు పెట్టడం జరిగింది సంగం బ్యారేజ్ అది ఒకటి నెక్స్ట్ మనం చూసాం వెలిగొండ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఈ వెలిగొండ ప్రాజెక్ట్ కింద ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఏకర్స్కి ఇరిగేషన్ మరియు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్స్కి వాటర్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వెలిగొండ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఎక్స్పెషలీ ఫర్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ప్రకాశం నెల్లూరు రీజన్స్ ఎందుకంటే వాళ్ళు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ సరైన వాటర్ అవైలబిలిటీ అనేది ఉండదు మంచి నది కూడా లేదు దగ్గర సో ఈ వెలుగొండ వా వాటర్ ఇవ్వగలిగితే ఈ ప్రకాశం నెల్లూరు కడప రీజియన్స్ చాలా బెనిఫిట్ అవుతాయి సో నెక్స్ట్ అవుకటనల్ మనం ఇందా చూసాం ఈ అవుకటనల్ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తయింది సో ఇది ఏ ప్రాజెక్ట్కి సంబంధించిందంటే అది జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్కి సంబంధించింది నెక్స్ట్ కొన్ని ఇరిగేషన్ కెనల్స్ ఇందా పుట్టపర్తి అంటే హంద్రీ నీవువాకి సంబంధించిన పుట్టపర్తిలో కట్టడం జరిగింది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అప్గ్రేడెడ్ అంటే ఏవైతే కెపాసిటీ ఉన్నాయో ఆ కెపాసిటీని పెంచడం జరిగిందనమాట సో ఎప్పుడైతే గండికోటకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగిందో దాని యొక్క కెపాసిటీ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ టీఎంసీకి రీచ్ అయింది నెక్స్ట్ చిత్రావతి రిజర్వాయర్ చిత్రావతి నది మీద ఉంది సో నెక్స్ట్ సాగర్ లీకేజ్ వర్క్ ఏదైతే సాగర్ ప్రాజెక్ట్ ఉందో ఈ సాగర్కి వాటర్ అనేది ఐ మీన్ లైనింగ్ సరిగ్గా లేక వాటర్ అంతా లీక్ అవుతుంది సో ఈ వాటర్ లీకేజ్ లేకుండా గవర్నమెంట్ లైనింగ్ అనేది పూర్తి చేసింది నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్స్ అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయంటే ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్ ఇంకోటి పోతిరెడ్డి పాడు ఇందాక మనం చూసాము ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఎయిటీ థౌజండ్ టీఎంసీ ఎయిటీ థౌజండ్ క్యూ సారీ ఎయిటీ ఎయిటీ థౌజండ్ క్యూసెక్స్ కెపాసిటీ ఉండే విధంగా కట్టడం జరుగుతుంది సో ఇందాక మనం ఎయిటీ ఎయిట్ చూసాము కానీ అది ఎయిటీ థౌజండ్ క్యూసెక్స్ సో ఎయిటీ థౌజండ్ క్యూసెక్స్ సంబంధించింది నెక్స్ట్ కుప్పం బ్రాంచ్ కన్నా అంద్రీ నీవా ప్రాజెక్ట్ అందులో భాగంగా జిల్లేడు రిజర్వాయర్ అనేది ఒకటి కడుతున్నారు ఈ అంద్రీ నీవా సంబంధించింది సో ఇంకోటి మడకసీర బైపాస్ కెనల్ సో ఇవి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ గవర్నమెంట్ కడుతుంది అండ్ ఏమేమి ప్రోగ్రెస్లో ఉన్నాయి సో అదేవిధంగా ఏమేమి ప్రాజెక్ట్స్ ఇంకా న్యూస్లో ఉన్నాయి అనేది మనం చూద్దాము సో ఏమేమి ప్రాజెక్ట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఏమేమి న్యూస్లో ఉన్నాయని మనం చూసామంటే అందులో ఒకటి న్యూస్లో ఉంది ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మన శ్రీకాకుళం ఏరియా దగ్గరికి వచ్చేసరికి ఒకటి మార్చుకుండ్ ఇంకోటి బైలమిళ ఇంకోటి అప్పర్ అండ్ లోవర్ సైలేరు సో సీలేరు నది ఉంది సీలేరు నది ఆంధ్ర తెలంగాణ ఒడిస్సా బోర్డర్ నడుస్తుంది సో ఈ సీలేరు నది సంబంధించి ఒకటి న్యూస్లో ఉంది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ నాలుగో ప్రాజెక్ట్స్ ఈ నాలుగు ప్రాజెక్ట్స్ వాటి యొక్క లొకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇది జోగ్రఫీలో బెనిఫిట్ అవుతుంది ఫస్ట్ తెలుసుకోవాల్సింది సెకండ్ న్యూస్లో ఉంది ఏంటంటే ఆల్రెడీ సీలేరు లోవర్ సీలేరు దగ్గర ఫోర్ ఇంటూ వన్ వన్ ఫైవ్ మెగావాట్ అంటే ఫోర్ సిక్స్టీ మెగావాట్ హైడెల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్ అవుతుంది ఇప్పుడు దానికి ఇంకొక రెండు ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది ఇంకొక రెండు వన్ వన్ ఫైవ్ మెగావాట్ కెపాసిటీ ఉండే హైడెల్ ప్రాజెక్ట్స్ అనేది కట్టడం మొదలు పెట్టడం జరిగింది సో అది దీనికి ఉన్న న్యూస్ నెక్స్ట్ ఇవి కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటిలో ఒకటి గాలివీడు లిఫ్ట్ ఇరిగేషన్ అన్నమయ్య డిస్టిక్లో గాలివీడు లిఫ్ట్ ఇరిగేషన్ సో దీనివల్ల వచ్చి ఇరిగేషన్ కెపాసిటీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ ఆయి కట్టు నెక్స్ట్ మన కడపలో ఏలేరు తాండవ లింక్ ప్రాజెక్ట్ ఏలేరు తాండవ లింక్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇంకోటి న్యూస్లో ఉంది ఏంటంటే ఏలేరు రిజర్వాయర్ సో ఇది వేరు ఈ ఏలేరు వేరు ఈ ఏలేరు రిజర్వాయర్ ఈస్ట్ గోదావరిలో ఉంది ఈ ఏలేరు రిజర్వాయర్ రీసెంట్గా న్యూస్లో ఉంది ఎందుకు న్యూస్లో ఉందంటే దాని నుంచి వాటర్ పిక్ చేసి వాటర్ పిక్ చేసి వాళ్ళు స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరుగుతుంది సో అందుకని అది న్యూస్ ఉంది నెక్స్ట్ లక్కవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లక్కవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నివాస్ సంబంధించింది లక్కవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సో దీన్ని కట్టడం కూడా జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చూసామంటే సో ఒకటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఇందాక మనం చూసాం ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ కెపాసిటీ సో దీని నుంచి సెకండ్ టన్నల్ పూర్తయింది ఈ సెకండ్ టన్నల్ నుంచి వాటర్ నల్లమల్ల సాగర్కి వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ అవుక టనల్ చూసాం మన న్యూస్లో ఉంది ఇంకోటి గొట్టా బ్యారేజ్ హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం చాలా అవసరము సో మనం చూసాము వంశధార నాగవల్లి మన విజయనగరం శ్రీకాకుళం గుండా పాస్ అవుతాయి సో ఈ శ్రీకాకుళం విజయనగరం రీజన్స్కి మంచి నదులు వంశధార నాగవల్లి సర్ప్లస్ వాటర్ ఉన్నాయి కానీ ఇవన్నీ వెళ్ళేసి సముద్రంలో కలిసిపోతుంది ఎందుకంటే దాని మీద సరైన ప్రాజెక్ట్ అనేది కట్టలేదు ఇప్పుడు వాళ్ళ మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా హై ప్రయారిటీతో ఈ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ బీఆర్ఆర్ బొడ్డుపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్ట్ సో ఏంటి ప్రాజెక్ట్ అనేది చూసామంటే సో దీని మీద ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది గొట్టా బ్యారేజ్ సో దాని మీద ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ పేరు గొట్టా బ్యారేజ్ సో ఇప్పుడు గొట్టా బ్యారేజ్ ఏ నది మీద ఉంది వంశధార నది మీద ఉంది సో ఈ దీని యొక్క కెపాసిటీ లెస్ దాన్ టూ టీఎంసీ ఎక్కువ మందికి వాటర్ ఇవ్వలేరు సో వాటర్ లేక చాలామంది మైగ్రేట్ అయిపోతున్నారు ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ లేక కలాస ఉద్దానం రీజన్లో కిడ్నీ ఎఫెక్టెడ్ పీపుల్ ఎక్కువ అయిపోయారు అనమాట సో దీన్ని కౌంటర్ చేయడానికి ఒక డ్రింకింగ్ వాటర్ అని సప్లై చేయడానికి ఒక కొత్తది స్టార్ట్ చేస్తున్నారు సార్ దీని మీద నిరాది డ్యామే కడదాం అనుకున్నారు నిరాది కానీ దీన్ని కట్టడానికి ఒడిస్సా గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు మీరు ఇక్కడ కడితే మా దగ్గర మునిగిపోతుంది కాబట్టి మీది కట్టడానికి ఒప్పుకోమన్నారు సో ఇంక మనం ఏం చేయాలని ఆలోచించి ఓకే డ్యామ్ కట్టడానికి లేట్ అవుతుంది మనం రిజర్వేర్ కట్టడానికి లేట్ అవుతుంది ఆ లోపల సైడ్ ఒక కెనల్ దొరుకుతాం కెనల్ తోవి అక్కడ నుంచి వాటర్ విత్డ్రా చేసుకుందాం సో దీనివల్ల వెనకే మునిగిపోయేది ఏమి ఉండదు రేపు వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చినా మనం కట్టుకుందాం అనేసి ఏం చేశారంటే సైడ్ వేర్ కాట్రగడ్డ సైడ్ వేర్ కాట్రగడ్డ సైడ్ వేర్ అనేసి ఒక కెనల్ అనమాట సైడ్ తొవ్వి ఒక రిజర్వాయర్ కట్టడం జరిగింది ఆ రిజర్వాయర్ పేరు హిరమండలం సో ఆ రిజర్వాయర్ పేరు హిరమండలం రిజర్వాయర్ సో ఈ హిరమండలం యొక్క రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఆల్మోస్ట్ నైన్టీన్ టీఎంసీ సో నైన్టీన్ టీఎంసి సో ఇక్కడ హిరమండలం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకటి రైట్ బ్యాంకు ఒకటి లెఫ్ట్ బ్యాంకు సో ఒకటి లెఫ్ట్ బ్యాంకు ఒకటి రైట్ బ్యాంకు ఇది నారాయణపురం నాగావల్లి సో ఇండైరెక్ట్ వంశధార నాగావల్లి కనెక్టింగ్ ప్రాజెక్ట్ అనమాట సో దీనివల్ల వంశధార నుంచి వాటర్ నాగవల్లి తెచ్చి నాగవల్లి నుంచి ఇంకా విజయనగరంలో ఉన్న ఇంకా ఎక్కువ ఏరియాస్కి వాటర్ ఇవ్వడానికి సో ఈ ప్రాజెక్ట్ మొత్తం కలిపి బొడ్డుపల్లి రాజగోపాలరావు ప్రాజెక్టు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది హిరమండలం మోస్ట్ ఇంపార్టెంట్ హిరమండలం రీసెంట్గా హిరమండలం నుంచే ఒక వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ తీసుకొని ఉద్దానం రీజన్కి డ్రింకింగ్ వాటర్ కింద ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారు దాని పేరు వైఎస్ఆర్ సుజల దారా అనే ప్రాజెక్ట్ కింద వాటర్ ఇస్తున్నారు సో ఈ ప్రాజెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అది గొట్టా బ్యారేజ్ హిరమండలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ వంశధార నాగావళి రివర్ లింకేజ్ సో మొత్తం అన్ని పేరు కలిపి అదే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వరికెపూడిశాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్గా గవర్నమెంట్ ఆంధ్ర ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చేయగలిగింది సో నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటర్ స్కేర్స్ ఏరియాస్ ఇప్పుడు మనం ఆల్రెడీ రాయలసీమ ప్రాజెక్ట్ చూసాం రాయలసీమ ఒక స్కేర్స్ ఏరియా ప్రకాశం రీజియన్ చూసాం అక్కడ వెల్లిగొండ కడుతున్నారు అదొక స్కేర్స్ ఏరియా శ్రీకాకుళం విజయనగరం చూసాం అదొక వాటర్ స్కేర్స్ ఏరియా ఇప్పుడు ఇంకొక వాటర్ స్కేర్స్ ఏరియా ఒకటి ఉంది అది పల్నాడు రీజియన్ సో పల్నాడు డిస్టిక్ క్రియేట్ చేస్తారు అది వాటర్ స్కేర్స్ ఏరియా సరైన వాటర్ అవైలబిలిటీ అనేది అక్కడ లేదు సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ విధంగా పల్నాడు రీజన్కి వాటర్ ఇవ్వాలి సో వాటర్ ఇస్తే వాళ్ళకి ఇరిగేషన్ బాగుంటుంది అగ్రికల్చర్ బాగా పండుతుంది డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలుగుతాం అనేసి ఒక రెండు కొత్త పథకాలు లాంచ్ చేశారు ఒకటి వైఎస్ఆర్ పల్నాడు ఎత్తిపోతల పథకం సో టోటల్ స్కీమ్ పల్నాడు సుజల శ్రవంతి అందులో భాగంగా సారీ వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం మొత్తానికి టోటల్ పేరు సో అందులో భాగంగా రెండు ప్రాజెక్ట్స్ ఒకటి వైఎస్ఆర్ పల్నాడు ఎత్తిపోతకల పథకం నెక్స్ట్ ఇంకోటి వరికి పూడిశాల ఎత్తిపోతల పథకం సో ఈ రెండు ఉన్నాయి మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి సో నాగార్జున సాగర్ నుంచి రైట్ బ్యాంక్ కెనల్ ఉంది ఈ రైట్ బ్యాంక్ కెనల్ నుంచి గుంటూరుకి ప్రకాశంకి వాటర్ వెళ్తుంటే ఆ రైట్ బ్యాంక్లో లిఫ్ట్ కొట్టారంటే ఒక లిఫ్ట్ ద్వారా వాటర్ లిఫ్ట్ చేసి పల్నాడు రీజన్స్కి ఇవ్వడం సో దాని ఒకటి వైఎస్ఆర్ పల్నాడు ఎత్తిపోతల పథకం నెక్స్ట్ ఇంకోటి అక్కడ ఒక దగ్గరలో ఒక మంచి వాగు వెరీ ఫేమస్ వాగు ఉంది అది పూడిశాల సో ఈ పూడిశాల వాగులో కూడా వాటర్ ఎక్కువ ఉన్నాయి సో అక్కడ కూడా మనం లిఫ్ట్ చేయొచ్చనే ఉద్దేశంతో ఈ పూడిశాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది సో రీసెంట్లీ ఈ న్యూస్ పూడిశాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది ఏ ప్రాంతానికి వాటర్ ఇవ్వడానికి అని మన న్యూస్లో చూస్తే అది పల్నాడు రీజన్కి వాటర్ ఇవ్వడానికి ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇంకోటి కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది చాలామంది పొలిటీషియన్స్ ఆ గేట్ దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తుంటారు సో చూసారా గేట్ డ్యామేజ్ అయింది ఇంకా అది బాగుపరచలేదు అనేసి సో ఆ గేట్ అది ఎక్కడ ఉందంటే కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ అది ప్రకాశం జిల్లాలో ఉంది ఆ ప్రాజెక్టు సో దాని యొక్క గేట్ అనేది రీసెంట్గా డ్యామేజ్ అయింది అందుకనే చాలా ఎక్కువ న్యూస్లో ఉండడం జరిగింది సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్లో ఈ న్యూస్లో ఉండడం జరిగింది నెక్స్ట్ సో మనం ఇందాక చూసాం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ వస్తుంది అనేసి ఆ డిస్ప్యూట్ని రిసాల్వ్ చేయడానికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కృష్ణా గోదావరి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది దానికంటూ ఒక గెజెట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది సో ఎప్పుడు ఇష్యూ చేశారంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఒక గెజెట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది సో దీని కింద ఇప్పటి నుంచి వీటి యొక్క అడ్మినిస్ట్రేషను రెగ్యులేషను ఆపరేషను మెయింటెనెన్స్ అంతా కృష్ణా అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ తీసుకుంటాయి సో దీనికి ఆంధ్రప్రదేశ్ సుముఖం తెలియజేస్తుంది కానీ తెలంగాణ ఒప్పుకోలేదు అందుకనేసి మనం ఏం చేయాలి అర్థం కాక మనం నాగార్జున సాగర్ని థర్టీన్ గేట్స్ అనేది ఆక్యుపై చేసాము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మూవ్ అయింది ఫాస్ట్ ఫార్వర్డ్గా ఎలాగనే గెజెట్ ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తున్నారు సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది ఏ సెక్షన్ కింద ఏ గెజెట్ వెరీ ఇంపార్టెంట్ ఏ ప్రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎక్స్పెషల్లీ గ్రూప్ వన్ స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ గెజెట్ వన్ ఆఫ్ ద రివర్ డిస్ప్యూట్ బెటమిన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గెజెట్ ఇంప్లిమెంటేషన్ అది ఏ సెక్షన్ కింద వస్తుందంటే సెక్షన్ ఎయిటీ ఫైవ్ సో ఇవి చాలాసార్లు గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది సో సెక్షన్ ఎయిటీ ఫైవ్ సో దీని కింద ఏమేం చేస్తారు అంటే సో ఇప్పటి నుంచి వాటర్ రిలీజ్ మరియు పవర్ జనరేషన్ మొత్తం రివర్ బోర్డ్స్ మేనేజ్ చేస్తాయి నెక్స్ట్ ఈ రివర్ ఈ ప్రాజెక్ట్స్ని మేనేజ్ చేయడానికి సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు మరి భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా కూడా గవర్నమెంట్ యొక్క అప్రూవల్ అనేది అవసరము సో ఇవి ఇక్కడ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే టూ టూ హండ్రెడ్ క్రోడ్స్ ఈచ్ స్టేట్ అనేది ఇవ్వాలి టూ హండ్రెడ్ క్రోర్స్ ఈచ్ స్టేట్ అనేది ఇస్తే ఈ యూజ్ చేసుకొని వాళ్ళు మెయింటెనెన్స్ అనేది చేస్తారు సో నెక్స్ట్ సో గోదావరి మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జా ఎగ్జాంపుల్ సార్ పోలవరం ప్రాజెక్ట్ సో పోలవరం ప్రాజెక్ట్ ఏపీ రిఆర్గనేషన్ యాక్ట్ ఏ సెక్షన్ కింద వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ అది సెక్షన్ నైంటీ సో సెక్షన్ నైంటీ కింద అది ఏపీ రిఆర్గనేషన్ యాక్ట్ కింద వస్తుంది సో ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ దాని యొక్క కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు అంటే దాని యొక్క డయాఫ్రామ్ వాల్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది సో మరియు కోవిడ్ టైంలో వర్క్ కూడా స్లో డౌన్ అయింది సో ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ అనేది టయానికి రావట్లేదు సో వీటి అన్నిటి యొక్క రీజన్స్లో పోలవరం వర్కింగ్ అనేది స్లో అయింది సో ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు పోలవరం గురించి జోగ్రఫీలోను మరియు కరెంట్ అఫైర్స్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి స్టూడెంట్కి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి సో ఒకటి పోలవరం సెక్షన్ నైంటీకి సంబంధించింది నెక్స్ట్ దాని యొక్క కెపాసిటీ ఎంతంటే వన్ నైంటీ ఫోర్ టీఎంసీ చాలాసార్లు ఈ వన్ నైంటీ ఫోర్ టీఎంసీ న్యూస్లో ఉంది ఎందుకంటే మన వాళ్ళు హైట్ తగ్గిస్తున్నారు దీనివల్ల ఫుల్ టీఎంసీ నింపకపోవచ్చు అనే న్యూస్లో ఉంది సో మనం తెలుసుకోవాల్సిన దాని యొక్క ఫుల్ కెపాసిటీ అది వన్ నైంటీ ఫోర్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఎంత ఏరి ఎంత ఏరియాని ఇరిగేట్ చేస్తుంది అనేది సో అది టూ పాయింట్ నైన్ వన్ ల్యాక్ హెక్టార్స్ ఒక సెవెన్ పాయింట్ టూ ల్యాక్ ఏకర్స్ సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ అక్కడ మనం పవర్ జనరేట్ చేస్తున్నాం ఈ పవర్ జనరేషన్ యొక్క కెపాసిటీ ఎంత నైన్ సిక్స్టీ మెగావాట్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ పోలవరంకి వచ్చేసరికి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ టీఎంసీ ఆఫ్ ద వాటర్ని డ్రింకింగ్ వాటర్ కింద మరియు వా వైజాగ్ ఒక స్టీల్ ప్లాంట్ అవసరాల కోసము డైవర్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ ద వాటర్ని గోదావరి నుంచి కృష్ణా బేస్న్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి సపోజ్ ఇప్పుడు కృష్ణా రివర్ కింద మనకి ఫైట్ వరల్డ్ టీఎంసీ ఇవ్వడం జరిగింది ఈ ఫైట్ వరల్డ్ టీఎంసీలో అలకోటెడ్ అష్యూడ్ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాగార్జున సాగర్ ఏరియా కింద ఉన్న వాటర్ నాగార్జునసాగర్ తెలుగు గంగ కొన్ని ప్రాజెక్ట్స్కి ఉంది మిగతా వాడికి హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ వాటికి అష్యూడ్ అలొకేషన్స్ లేవు వెలుగొండకి ఫ్లడ్ వాటర్ యూస్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు మనకైతే ఫైవ్ వల్ అలొకేషన్స్ ఉన్నాయో ఆ ఫైవ్ వల్ అలొకేషన్స్లో మనము కొన్ని రాయలసీమకి ఇచ్చేసామంటే దానివల్ల రాయలసీమ కొన్ని వాటర్ ఇచ్చేసి ఇక్కడైనా డెఫిసిట్ వాటర్ని మనం గ గోదావరి నుంచి యూజ్ చేసుకోవచ్చు అంటే గోదావరి నుంచి వాటర్ కృష్ణా రీజియన్స్కి ఇచ్చేసి ఏదైతే మనం ఆల్రెడీ పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టామో సో దాని కింద ఎయిటీ టీఎంసీ డైవర్ట్ చేసి కృష్ణా ఎవరైతే గుంటూరు ఉన్నారో వాళ్ళకి ఆ వాటర్ ఇచ్చి మనకున్న అసూడ్ అలొకేషన్స్లో వాటర్ నుంచి ఆ వాటర్ తీసుకెళ్ళి మనము రాయలసీమకి ఇవ్వచ్చు అనమాట అంటే ఒక పోలవరం కట్టడం వల్ల రాయలసీమ వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంది సో అందుకే దీన్ని పోలవరం మొత్తాన్ని లైఫ్ లైన్ జీవధారం ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్ అని అంటారనమాట సో దిస్ ఈజ్ సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టూ థౌసండ్ ఫోర్టీన్ టైంకి ఎంతైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో ఆ మిగతా కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి బట్ కన్స్ట్రక్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ రివైజ్డ్ కాస్ట్ ఎంత అప్రూవ్ చేశారు ఇంక్లూడింగ్ ఆర్ అండ్ ఆర్ అంటే ఫార్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అప్రూవ్ చేయడం జరిగిందనమాట సో అది ఒకటి మనకి ఇంపార్టెంట్ దిస్ ఇస్ ద రివైజ్డ్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోనే రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి ఏవైతే ఎగ్జామ్లు అడిగే ఛాన్స్ ఉన్నాయో అది మనం తెలుసుకోవాలి సో ఇవి లిస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉన్నాయో వాటి యొక్క కెపాసిటీ ఎంత ఉంది అనేది మనకి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అది మనం తెలుసుకోవాలి ఒకటి నాగార్జున సాగర్ దాని యొక్క త్రీ టువల్వ్ టీఎంసీ విజ్ ద వెరీ హైయెస్ట్ కెపాసిటీ మనకు ఉంది శ్రీశైలం వచ్చేసరికి టూ సిక్స్టీన్ టీఎంసీ నెక్స్ట్ సోమశిలా డ్యామ్ మనం చూసాము తెలుగు గంగా ప్రాజెక్ట్ మీద ఉన్న వాటిల్లో ప్రాజెక్ట్స్లో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఒకటి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇంకోటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇంకోటి సోమశిల ఇంకోటి కండలేరు సో మనం ఇది ఈ సోమశిల మనం గుర్తుపెట్టుకోవాలి సోమశిల దేని మీద ఉంది పెన్నారిలో నెల్లూరులో ఉంది నెక్స్ట్ పులి చింతల సో ఈ పులి చింతల ఎక్కడ ఉందంటే నాగార్జున సాగర్ దాటినాక నాగసాగర్ ప్రకాశం బ్యారేజ్కి ముందు పులిచింతల ప్రాజెక్ట్ ఉండడం జరిగింది అది కృష్ణా రివర్ మీద ఉంది నెక్స్ట్ నల్లమల్లా సాగర్ మనం చూసాము వెలిగొండ ప్రాజెక్ట్కి మనం ఏదైతే టనల్స్ వేసామో ఆ టనల్ నుంచి వచ్చే వాటర్ని స్టోర్ చేసుకోవాలి ఒక చోట ఆ రిజర్వాయర్ పేరే నల్లమల్లా సాగర్ రిజర్వాయర్ అది మార్కాపురం దగ్గర ప్రకాశం జిల్లాలో ఉండడం జరిగింది నెక్స్ట్ జలాపట్ డ్యామ్ సో దాని యొక్క రివర్ మాచుకుండి రివర్ నెక్స్ట్ గండికోట సో గండికోట పెన్న నది మీద ఉన్న గండికోట దాని కెపాసిటీ చూడవచ్చు ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ టీఎంసీ ఉంది ఇంకోటి కళ్యాణి డ్యామ్ సో ఈ కళ్యాణి డ్యామ్ ఎక్కడ ఉందంటే స్వర్ణముఖి రివర్ సో ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ స్వర్ణముఖి రివర్ మీద నెక్స్ట్ బ్రహ్మసాగర్ సో దీని యొక్క లీకేజెస్ కానియకుండా ఉండడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైనింగ్ అలాంటివి చేశారు సో అది న్యూస్లో ఉంది రీసెంట్గా బ్రహ్మసాగర్ రిజర్వాయర్ బ్రహ్మంగారి మఠం దగ్గర అవి ఎక్కడంటే పెన్నా రివర్ నెక్స్ట్ వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మనం ఇందా చూసామే తెలుగు గంగా ప్రాజెక్టుకి సంబంధించింది సో నెక్స్ట్ పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నెక్స్ట్ వైకుంఠపురం బ్యారేజ్ ఇది అమరావతిలో ఉంది కృష్ణా రివర్ మీద నెక్స్ట్ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది చిత్రావతి మీద ఉండడం జరిగింది మైలవరం మనం చూసాం గండికోట దాటినాక సోమశిలాకు ముందు మైలవరం డ్యామ్ కడపలో ఉండడం జరిగింది నెక్స్ట్ వెలిగల్లు డ్యామ్ రిజర్వాయర్ సో అది ఏ రివర్ మీద ఉంది పాపాగ్ని సో వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద పెన్నా రివర్ పాపాగ్ని నెక్స్ట్ రజోలీ బండా డ్యామ్ మనం చూసాము ఈ సుంకేసుల డ్యామ్కు ముందు రజోలీ బండా తెల తెలుగు గంగ తర్వాత రజోలీ బండా డ్యామ్ ఉంది దీని నుంచి ఆంధ్ర తెలంగాణకి వాటర్ సప్లై ఉంది నెక్స్ట్ గుండ్లకమ్మ రిజర్వాయర్ మనం ఎందుకు చూసాము కందుల వీరారెడ్డి సంథింగ్ అట్లా ఆయన పేరు మీద ఉన్న డ్యామ్ ఇది సో ఆ కందు ఆ గుండ్లకమ్మలో గేట్స్ అనేది డ్యామేజ్ అయింది దాని యొక్క రిపేర్ ఇంకా అవ్వలేదని న్యూస్లో ఉంది సో గుండ్లకమ్మ నెక్స్ట్ చిన్న మల్లవరం సో అది ఏ రివర్ మీద ఉందని మనం చూసుకోవాలి అది కూడా గుండెపల్లి గుండ్లకమ్మ మీదే ఉంది నెక్స్ట్ తాటిపూడి రిజర్వాయర్ గోస్తానీ సో నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ఉంది తాటిపూడి నెక్స్ట్ తోటపల్లి రి బ్యారేజ్ ఇది నాగావల్లి రివర్ మీద నెక్స్ట్ సంజీవయ్య సాగర్ డ్యామ్ సుంకేసుల జీడిపల్లి గొల్లపల్లి సో ఇవన్నీ మనం ఇంపార్టెంట్ మనం ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి నెక్స్ట్ సో ఇప్పటిదాకా మనం డ్యామ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసాం సో ఇది కాకుండా ఇరిగేషన్ సంబంధించి ఏమేమి న్యూస్లో అంటే వాటర్కి సంబంధించి ఇంకేమేం న్యూస్లో ఉన్నాయని మనం చూద్దాం సో అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమున్నాయంటే ఫస్ట్ వాటర్ బాడీ సెన్సస్ సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు ఫస్ట్ వాటర్ బాడీ సెన్సస్ అనేది చేయడం జరిగింది ఈ వాటర్ బాడీ సెన్సస్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వాటర్ బాడీస్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి ఎందులోనూ మనం టాప్ ర్యాంక్ ర్యాంకు మనం చూసుకోవాలి సో దీనికి సంబంధించి మొత్తం వాటర్ బాడీస్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉన్నాయి అంటే ఇండియా వైడ్ మొత్తం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ నైన్ ల్యాక్ ఉంది అంటే దాని యొక్క షేర్ వచ్చరికి సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ సో ఇది ఎంత ర్యాంకు అని చూస్తే ఇది ఎంత ర్యాంకు ఓవరాల్ అన్ని వాటర్ బాడీస్లో దాంట్లో ఎంత మనం చూసామంటే ఆంధ్రప్రదేశ్కి థర్డ్ ర్యాంక్ ఉంది సో ఆంధ్రప్రదేశ్కి థర్డ్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్కి థర్డ్ ర్యాంక్ టోటల్ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ ఎన్ని ఉన్నాయని చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇస్ థర్డ్ విత్ షేర్ ఆఫ్ సెవెన్ పాయింట్ నైన్ అంటే అన్ని స్టేట్స్లో ఒక ఆంధ్రప్రదేశ్ షేర్ వచ్చేసరికి ర్యాంక్ వచ్చేసరికి థర్డ్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది థర్డ్ ఓవరాల్ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్లో నెక్స్ట్ ఇండివిజువల్ కేటగిరీస్లో చూసాము అంటే ఫస్ట్ మనకి ఓవరాల్ మోస్ట్ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ వెస్ట్ బెంగాల్ పాంట్స్ అండ్ రిజర్వాయర్స్ కూడా టాప్ వెస్ట్ బెంగాలే ఉంది అదే ట్యాంక్స్ చెరువులకు వచ్చేసరికి టాప్ ఆంధ్రప్రదేశ్ చెరువులు వచ్చేసరికి టాప్ ఆంధ్రప్రదేశ్ అందులో అనంతపూర్ డిస్టిక్స్లో చాలా ఎక్కువ చెరువు ఉంటాయి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పా ట్యాంక్స్ అనేది అనంతపూర్లోనే అదే లేక్స్ వచ్చేసరికి తమిళనాడు లేక్స్ వచ్చేసరికి తమిళనాడులో హైయెస్ట్ ఈవెన్ వెట్ల్యాండ్స్లో మనకి సెవెంటీ ఫైవ్ వెట్లాండ్స్ ఉన్నందుకు హైయెస్ట్ వెట్లాండ్స్ ఉండేది కూడా మనకి తమిళనాడులోనే అదే కన్జర్వేషన్ స్కీమ్స్ని బాగా ఇంప్లిమెంట్ చేయడంలో టాప్ ఎవరు ఉన్నారంటే మహారాష్ట్ర స్టేట్ ఉన్నారు సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఒకటి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ అందులో హయ్యెస్ట్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి ఏ డిస్టిక్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ ఉన్నాయంటే సౌత్ ట్వంటీ ఫోర్ పార్గానాస్ సౌత్ ట్వంటీ ఫోర్ పార్గానాస్ ఈ డిస్టిక్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ ఇది కరెంట్ అఫైర్స్లో ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీలో కూడా అడిగే క్వశ్చన్ అనమాట వెరీ ఇంపార్టెంట్ సో మనం గుర్తుపెట్టుకోవాలి సో అది అదే డిస్ట్రిక్ట్ కేటగిరీలో మనం చూసామంటే హయ్యస్ట్ అనంతపూర్లో ఉండడం జరిగింది సో ఇది ఫస్ట్ వాటర్ సెన్సర్స్ నుంచి వచ్చిన అవుట్కమ్ మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది నేషనల్ వాటర్ అవార్డ్స్ సో రీసెంట్గా నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇచ్చారు అందులో మనకి ఫోర్ అవార్డ్స్ రావడం జరిగింది ఆ ఫోర్ అవార్డ్స్ ఏంటి అంటే ఒకటి వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి వాటర్ రిసోర్స్ కన్జర్వేషన్లో ఆంధ్రప్రదేశ్కి థర్డ్ ర్యాంక్ అనేది వచ్చింది సో ఆంధ్రప్రదేశ్కి ఏ ర్యాంక్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి థర్డ్ ర్యాంక్ వచ్చింది వాటర్ కన్జర్వేషన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్లో కూడా మనకి థర్డ్ ర్యాంకే వచ్చింది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్కూల్ చాగలమరి అనే ప్లేస్లో ఉన్న కస్తూరి గాంధీ కేజీ బీవీ గాంధీ గర్ల్స్ స్కూల్కి ఉత్తమ్ స్కూల్ ఎక్కడుంది అది నంద్యాలో ఉంది అంటే సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట సో బెస్ట్ స్కూల్స్లో మనకి సెకండ్ వచ్చింది అదే వాటర్ కన్జర్వేషన్ స్టేట్ కేటగిరీలో థర్డ్ వచ్చింది నెక్స్ట్ ఒక ఇండస్ట్రీ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ తిరుపతిలో ఉన్న కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్కి థర్డ్ ర్యాంక్ వచ్చింది అంటే బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్లో తర్వాత ఒక ఆర్గనైజేషన్ యాక్షన్ ఫ్రెటర్నా ఇని ఆర్గనైజేషన్కి రిసీవ్డ్ స్పెషల్ ఇన్సెంటివ్ అవార్డ్ అంటే వీళ్ళు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో వాటర్ కన్జర్వేషన్ కోసం వర్క్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి ఒక స్పెషల్ ఇన్సెంటివ్ అవార్డు సో మొత్తం మనకు ఫోర్ వచ్చాయి ఒకటి వాటర్ రిసోర్స్ కన్జర్వేషన్లో థర్డ్ ర్యాంకు మరియు చాగలమర్రి కస్తూరి గాంధీ గర్ల్స్ స్కూల్కి వచ్చేసరికి సెకండ్ ర్యాంకు కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్కి వచ్చేసరికి సెకండ్ థర్డ్ పొజిషన్ వచ్చింది ఇండస్ట్రీస్ కేటగిరీలో అదే ఎన్జిఓకి వచ్చరికి యాక్షన్ ఫ్లటర్న్ వచ్చింది సో ఇవి దీనికి సంబంధించింది సో నెక్స్ట్ రీసెంట్గా మన వైజాగ్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ హెల్డ్ ఇన్ విశాఖపట్నం సో విశాఖపట్నంలో రీసెంట్గా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనేది జరగడం జరిగింది సో సో కొన్నిసార్లు క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట ఈ కాన్ఫరెన్స్ రీసెంట్గా ఎక్కడ జరిగింది సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గజేంద్ర సింగ్ గారే అటెండ్ అయ్యారు కాబట్టి తెలుసుకోవచ్చు దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది సో అది ఒకటి నెక్స్ట్ మనకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఈ ఇంటర్నేషనల్ సో ఇది సో రీసెంట్గా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వాళ్ళు మన ట్వంటీ ట్వంటీ టూలో ఇది ఇది ట్వంటీ ట్వంటీ టూ న్యూస్ సో వీళ్ళు మన ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ని వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ ట్యాగ్ ఇచ్చారు అంటే చాలా పురాతన కాలంకు సంబంధించిన ఇరిగేషన్ స్ట్రక్చర్ దాన్ని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి మన ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ సో బ్రిటిష్ ఆఫీషియల్ కాటన్ ద్వారా ఆయన కట్టింది సో ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ దానికి ఏం అవార్డు వచ్చింది వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ స్టేటస్ సో అది ఎప్పుడు ట్వంటీ రెండు అదే ట్వంటీ ట్వంటీ త్రీలోకి వచ్చేసరికి సేమ్ ఇంటర్నేషనల్ కమిషన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ ప్రకాశం బ్యారేజ్కి ఇవ్వడం జరిగింది సో ఇదే ప్రకాశం బ్యారేజ్ ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీస్లో కట్టారు ఇది కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీస్లో ఈ కన్స్ట్రక్షన్ పూర్తిందనమాట సో ఈ రెండు చాలా మోర్ దన్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సో దీనికి ముందు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఒక మూడిటికి ఉంది అందులో ఒకటి కేసీ కెనాల్ మనం ఇందరు చూసాము కేసీ కెనాల్ సో ఆ కేసీ కెనాల్ మరియు ఖంభం చెరువు ప్రకాశం జిల్లా పూరి మామిల్ల చెరువు కడప సో ఈవెన్ ఈ కంభం చెరువు సరికి విజయనగర టైంలోనే ఈ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది ఖంభం చెరువు సరికి సో వీ వీటి యొక్క ఇవి న్యూస్లో ఉన్నాయి